భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం. దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం. ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం. దానికోసం ఎన్ని వ్యూహాలైనా పన్నుతాను. ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాను. ఏంటి ఏమన్నా దానం ఏంటి? ఏమైనా కందుల దానం, నువ్వుల దానం ఏంటి ఇస్తే తీసుకుంటాది? మాకు గోదానం, భూదానం అంటారు కదా, అట్లా ముఖ్యమంత్రి ఎవరు దానం చేస్తారా? ఏం దానం చేస్తారు ఇవాళ? గోదానం భూదానం లాగా ముఖ్యమంత్రి దానం చేయాలని చెప్పి అని మాట్లాడుతున్నాను. మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఫలితంగా, బలిదానం ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు పెద్దలు శ్రీశ్రీ గారి వర్ధంతి. శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన మన్నం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చాలాసార్లు అప్పుడప్పుడు మీటింగులకి, ఒక్కొక్క మీటింగ్కి ఒక కవిని, ఒక ప్రజానాయకుడిని, ఒక అతివాద నాయకుడిని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాడు పేర్లు. శ్రీశ్రీ గారు ఏమన్నాడు? ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. అదే ధీర గుణం. ఎవడిది? జగన్ గారిది. ఏది తనంత తాను నీ దరికి రాదు, తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి. అదే ధీర గుణం. మనమేమో అడుక్కుంటున్నాం ఎవడన్నా దానం చేస్తాడేమో అని చెప్పని. ఎవడనిస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తా అంట. అసెంబ్లీలోకి అడుగుపెట్టి చేయాల్సింది. ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడుతో 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారంటారు. చంద్రబాబు నాయుడుతో సావాసం చేసి చేసి ఈ రకంగా దిగజారి చెడిపోవటమే తప్పితే, ఎంత కొత్తగా వచ్చినటువంటి ఆఖరికి జనసేన జెండా మోడ్చేటువంటి ఏ రాజకీయ నాయకుడిని అయినా అడిగినా, తెలుగుదేశం వాడిని అడిగినా, బీజేపీ వాడిని అడిగినా, ఆఖరి మా వైసీపీ వాడిని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తాడు ప్రజలను నమ్ముకున్నాడు అసెంబ్లీకి వెళ్తాడు, కానీ వ్యూహం నమ్ముకున్నాడు ఎవడని వెళ్తాడా? ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలోకి వెళ్తారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలను నమ్ముకుంటాడు. వ్యూహాలను నమ్ముకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? గేట్ కూడా తాకలేడు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. వ్యూహాలను నమ్ముకుంటే ఏమవుతుంది? చిల్లర వస్తుంది. అసెంబ్లీ సీట్ ఎందుకు వస్తుంది? వ్యూహాలను జనం నమ్ముకుంటే, ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీ సీట్ వస్తుంది. వ్యూహాలని చంద్రబాబును నమ్ముకుంటే చిల్లర వస్తుంది. అసెంబ్లీ సీట్లు, అసెంబ్లీలో సీట్ రాదు, కుర్చీ రాదు. ఇది తెలుసుకుంటే మంచిది. అది తెలుసుకుని ఎప్పటికైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళగలవు పవన్ కళ్యాణ్ గారు. జనాన్ని నమ్ముకుంటే మాత్రమే, ప్రజల్ని నమ్ముకుంటే మాత్రమే, నేను అసెంబ్లీలోకి వెళ్తానని నమ్మకం కలిగిన రోజు మాత్రమే, అది పవన్ కళ్యాణ్ అయినా, పేరుని నాని అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలరు. వ్యూహాలని చంద్రబాబుని నమ్ముకుంటే జేబు బలపడుతుంది మాత్రం అంతవరకు.